హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పంచాయతీరాజ్ రిక్రూట్మెంట్ 2023 గ్రామాభివృద్ధి మంత్రిత్వ శాఖ చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ వారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు ఈ పోస్టులను ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 5వ తేదీ నుండి ఆగస్టు 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు కింద సమాచారాన్ని చదివి అప్లై చేసుకోండి అని ఇచ్చారు. మంచి నోటిఫికేషన్, ఎవరికైనా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఓకేనా, సాలరీస్ కూడా బాగుంటాయి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఖాళీలు వివరాలు వచ్చేసి మొత్తం 24 పోస్టులు ఉన్నాయట. ఇందులో వివిధ భాగాల్లో కన్సల్టెన్సీ, అకౌంటెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారిద్దరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఓకేనా, మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకోసం వీడియోస్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వయసు వచ్చేసి అర్హతల్లో ముందుగా వయసు గమనిద్దాం. పంచాయతీరాజ్ రిక్రూట్మెంట్ 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్కు దరఖాస్తు చేయువారు 18 నుండి 62 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, అలానే ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయసులో సడలింపు కల్పించారు. దీనికి విద్యార్హతలు వచ్చేసి పోస్టులను బట్టి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని ఇచ్చారు. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు అని ఇచ్చారు. మొత్తం పోస్టులు అయితే 24 ఉన్నాయన్నమాట. అప్లై చేసుకోండి. దరఖాస్తు కావాల్సిన పత్రాలు ఇటీవల ఫోటో సంతకం, ఐడి ప్రూఫ్, పుట్టిన తేదీ రుజువు, విద్యార్హత పత్రాలు, అనుభవం సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్, అనుభవం ఉన్నచ్చు, ఫారం 16, జీతం స్లిప్. జీతం వచ్చేసి పోస్టుని బట్టి ఉంటుందని ఇచ్చారు. దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ బీసీ వాళ్ళకైతే 300 మరియు మిగతా అభ్యర్థులు ఎటువంటి ఫీజు అయితే లేదని ఇచ్చారు. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రారంభం తేదీ ఆగస్టు 1, దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 18, 2023. ఎంపిక ప్రక్రియ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. మనకు లాస్ట్ ఆగస్టు 18 వరకు ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.